వెల్కమ్ టు సుమన్ టీవీ జనరల్గా వన్ పార్ట్ రెసిపీలు చేసుకుంటూ ఉంటాం ఉండే మనం ఒకే గిన్నెతో పదార్థం అయిపోవాలి ఒకొక్కరితోటే వన్ పార్ట్కి పైన ఏదో చిన్న తాలింపు ఏదో వేయాల్సి వస్తాం కదా అయితే పప్పు కిచడీలు తర్వాత పప్పు పొంగలి ఈ రెండు చాలా తేలిగ్గా అరుగుతాయి సులువుగా ఉంటాయి కమ్మగా ఉంటాయి హాయిగా వెళ్ళిపోతాయి అయితే మనం పొంగల్ చేసేది బియ్యము పెసరపప్పుతుంటుంది కదా వెండ్ పొంగలి కట్టె పొంగలి అంటాం పప్పు పొంగలి మిరియం పొంగలి బోళ్ళు పేర్లు ఉన్నాయి దానికి ఏమో అందులో కొంచెం ఆకుకూర అవి వేయాలి వంకాయలు అవి వేయాలి లూజ్గా చేసుకోవాలి రకరకాలు ఈ రెండింటిని కలిపి పప్పు పొంగలి విత్ కిచిడీ ఎఫెక్ట్ అలా చేసి చూద్దాం చాలా సింపుల్ ఈజీయే అన్నం వండేసుకోవాలి ముందు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి రెండు కప్పుల బియ్యం పెసరపప్పు బియ్యం ఒకవేళ మీకు పెసరపప్పు సూట్ కాదు మీరు కందిపప్పుతో చేసుకోదలిస్తే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అది కూడా అయితే రాత్రి తినడానికి కందిపప్పు కొంచెం హెవీ ఫీల్ ఉంటుంది కాబట్టి మనం పెసరపప్పుతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది కావాలంటే చాయిస్ మీదే రెండింటిని పప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఆ రెండు కలిపి మూడు కప్పులైనాయి కదా మనం ఒకటికి మూడు కాకుండా రెండు కంటే కొంచెం ఎక్కువ ఏడు ఏడున్నర నీళ్ళు పోస్తే సరిపోతుంది నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టేద్దాం ముందు బియ్యము పప్పు కడిగేసాను కుక్కర్లో పెట్టేయండి చాలా హాయిగా అయిపోతుంది పప్పు బియ్యం ఒకసారి చక్కగా కలిపేసి ఇందులో మనం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేయాల్సిన పని లేదు తర్వాత వేసుకుంటాం ఒక చిటికెడు పసుపు వేద్దాము ఒక చిట్కాడ పసుపు వేసి ఒకటికి నేను మొత్తం ఎన్ని వేసానంటే ఏడున్నర నీళ్ళు పోసాను మూడు పదార్థానికి ఏడున్నర వేసాను అనమాట స్టవ్ ఆన్ చేద్దాము కుక్కర్ ఒక మూడు విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నం ఉడికిపోతుంది ఇది ఉడికాక పక్కన పెట్టుకుని కుక్కర్ ఊడొచ్చే టైంకి మనం మసాలా మిగిలిన సామాన్లు అన్నిటినీ వేయించుకుందాం దీంట్లో జనరల్గా ఏం వేసుకోవచ్చు అంటే ఏ కూర ఉంటే ఆ కూర వేసేసుకోవచ్చు అండి కొంచెం అన్నంలోకి కలిసేవి కాకరకాయలు దొండకాయలు అవి కాదు ఒక క్యారెట్ తర్వాత ఏమో ఉంటే ఒక ఆలుగడ్డ కాసిన బీన్స్ ఉంటే అవి మన దగ్గర బఠానీలు ఫ్రిడ్జ్లో ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కాసిన జీడిపప్పులు పల్లీలు అలాంటివి వేసుకోవచ్చు తర్వాత ఏమో క్యాబేజ్ ఉంటే ఓ చిన్న క్యాబేజ్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు హెవీగా అవుతుంది ఇంకా కొంచెం ఏమిటంటే వెజ్ రిచ్గా అవుతుంది మనం అవన్నీ లేవు మన దగ్గర ఏదో ఒక క్యారెట్ ఒక ఆలు ముక్క ఉంది ఒక ఉల్లిపాయ ఉంది ఒక టమాటా ఉంది ఆఖరి రోజునమాట కూరలు అయిపోయిన చివరి రోజును చేసుకోవడానికి ఒక పది బీన్స్ ఉంటే చాలు ఒకవేళ గోరు చిక్కుళ్ళు ఉంటాయి మీ దగ్గర అవి కూడా వేసుకోవచ్చండి మహా బాగుంటుంది గోరు చిక్కుళ్ళు వేసినా కూడా ఇది కుక్కర్ రానివ్వండి ఇది ఎలా చేయాలో చూద్దాం కుక్కర్ చల్లారేదాకా పక్కన పెడదాం ఈ లోపల మనం మనం పెట్టుకున్న కూర ముక్కల్ని వేయించేసుకుందాం స్టవ్ వెలిగించండి కొంచెం పెద్దదే పెట్టుకోండి ఎందుకంటే ఈ అన్నాన్ని మనం ఇందులోకి షిఫ్ట్ చేస్తాం కాబట్టి కిచడీలు ఈ పప్పు పొంగలు పెసరపప్పు కాంబినేషన్కి నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి మీ ఓపికను బట్టి ఒకవేళ అవకాశం ఉంటే కొంచెం నెయ్యి వేసుకోండి నూనె కాగంగానే ఒక చిన్న స్పూన్ మిరియాలు వేయండి మిరియాలు కనిపించకుండా ఉండాలంటే మీరు పొడి వేసుకోండి కానీ మిరియం వేస్తేనే బాగుంటుంది పొడి కంటే మిరియాలు టపటపలాడుతున్నప్పుడు ఓ రెండు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి వేయండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర టపటపలాడుతున్నాయి జీడిపప్పు కానీ పల్లీలు కానీ వేయదలుచుకుంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు స్టవ్ సిమ్లో పెట్టండి పోపు మాడిపోకుండా రెండు ఎండుమిర్చి ఊరికే అందం కోసం వేసుకుంటున్నాం కొంచెం జీలకర్ర తర్వాత ఒక ఇంచి ఇంచిన్నర అల్లం ముక్కని కోరేసి పెట్టాను ఆ కోరు వేస్తే బాగుంటుంది దీంట్లో మనము అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి ముక్కలు అయితే పక్కన పెట్టేస్తారు ఇందులో మనం మిరియాలు పక్కన పెట్టినా పర్వాలే అల్లం మాత్రం పక్కన పెట్టడానికి వీలు లేదనమాట ఓకే ఇప్పుడు ఓ రెండు రెబ్బల కరివేపాకు తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్సు వేసేసి ఒకసారి మొత్తం కలిపేయండి మంచి పొంగల్ వాసన వస్తుందండి కొద్దిగా క్యారెట్ బీన్స్ ముక్కల్ని మెత్తగా మగ్గిపోనివ్వండి ఒక టమాటాని కట్ చేసి ఇందులో వేసేయండి రవ చిన్న పులుపు వస్తుందండి ఈ ముక్కలకి మన క్యారెట్ తర్వాత బీన్స్ టమాటా ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసి ఒక దగ్గరగా ఉన్న మూత ఒకటి పెట్టేయండి ఒకసారి పైకి కిందకి కదపటం తొందరగా ఉడికిపోవటానికి అనమాట ఒక ఐదు నిమిషాలు కనుక దీని ఇట్లా మగ్గనిచ్చామంటే మొత్తం ముక్కలు మెత్తగా అయిపోతాయి తర్వాత దీనికి కొంచెం లూజ్గా చేసుకోవటం అన్నమెత్తి ఇందులో వేసేయటమే మనం ఈ క్యారెట్ కివీన్స్ ముక్కల్లో వేసిన ఆయిల్ అంతా బయటకు చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ హైలో పెట్టి అటు ఇటుగా ఒక రెండు కప్పుల నీళ్లు పోసేయండి ఇందులో మనం ఏ కప్పుతో పెసరపప్పు కొలత అవి తీసుకున్నామో అది నీళ్ళలో ఈ కూరలను ఒక్కసారి తెల్లనివ్వండి అంటే మనం ఏంటంటే ఈ అన్నాన్ని ఇందులో వేసేసరికి ఇది టంగుగా శుద్ధలా కూర్చుంటుంది శుద్ధలా ఉండకూడదు మనకి కిచిడి లూజ్గా కావాలి ఈ లూజ్గా కావడం కోసం మా తర్వాత నీళ్ళు పోసి కలిపామనుకోండి అన్నంలో నీళ్ళు పోసి కలిపితే బాగుండదు అందుకని ముక్కలు మగ్గాక దీంట్లో నీళ్ళు కోసం ఒకసారి తరలిస్తే ముక్కలు అన్నము చక్కగా అన్నీ కలిసిపోతాయి బాగుంటుంది నీళ్ళు తరులుతున్నాయి కదా ఇందాక మనం కూర ముక్కలకు సరిపడా ఉప్పు వేసాం ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు ఈ మరిగిన నీళ్ళల్లో వేసేద్దాం ఒక స్పూను స్పూను బాగుపడుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే వండి ఉంచుకున్న పెసరపప్పు అన్నాన్ని ఇందులో కలిపేద్దాం ఒకసారి మొత్తం ఏమీ లంప్స్ లేకుండా అన్నము కూరలు ఉప్పు అన్నీ సమంగా కలిసేలాగా చేయండి ఇంకా ఇది రెడీ టు సర్వే ఇందులో కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోవటము తర్వాత కాస్త కొత్తిమీర వేసుకోవటము వడ్డించేసేట ఏదైనా మంచి కారంగా ఉంటే టమాటా పచ్చడి గుమఘుమలాడే రసము సాంబారు ఉంటే అది అవి కూడా నలుచుకొని తినచ్చు చాలా హాయిగా ఉంటుంది రాత్రిపూట చేసుకుని తినడానికి బెస్ట్ రెసిపీస్లో ఇదొకటి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టచ్చండి అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర చల్లి దీన్ని కొంచెం కలర్ఫుల్గా చేయండి చాలు